రైట్. నమస్తే నాగేశ్వర కార్యక్రమానికి ఇలా ప్రధానంగా చర్చించాల్సిన అంశాలు చాలా వరకు ఉన్నాయి. అంటే జాతీయవ్యాప్తంగా ఏపీ, అదేవిధంగా తెలంగాణ ఇష్యూస్. సార్ నమస్కారం సార్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ అండి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇవాళ జాతీయవ్యాప్తంగా ఒక రెండు వార్తలు ఇవాళ హైలైట్ అయ్యాయి. ఇండియాలో పొత్తు చిచ్చు అని ఒక పత్రిక హైలైట్ చేసింది. అదేవిధంగా 300 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయబోతుంది, మిగిలిన స్థానాల్లో కూటములు వారి వారి సీట్లు అడ్జస్ట్ చేసుకుంటారని అదొక వార్త ఇంకొక పత్రిక హైలైట్ చేసింది. ఈ వార్తలు ఎట్లా చూస్తారు? ఇందులో ఆశ్చర్యమే ఉంది. ఇప్పుడు 200 సీట్లలో కాంగ్రెస్కు బీజేపీ ప్రధాన ప్రత్యర్థి, అంటే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండేవి 200 సీట్లు ఉంటాయి. అందులో చిచ్చేముంది, 200 సీట్లు బీజేపీ వర్సెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఈ మూడు రాష్ట్రాలు కలిపి 65 సీట్లు ఉంటాయి. ఛత్తీస్గఢ్లో 11 సీట్లు, 25 సీట్లు మీకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, హిమాచల్ ప్రదేశ్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. సో ఇలా మీకు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నాయి. కర్ణాటక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్, తెలంగాణలో కూడా ప్రిడామినెంట్గా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది, బీఆర్ఎస్ ఉన్నా కూడా. ఎందుకంటే 2019 బీజేపీలు కాంగ్రెస్లు 7 సీట్లు గెలుచుకున్నారు. అంటే బీఆర్ఎస్కు తిరుగులేని అధికారం ఉన్న సమయంలో, బీఆర్ఎస్ 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు తెచ్చుకున్న సమయంలో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ సగం సీట్లలో ఉండే. సో ఇలా అనేక రాష్ట్రాల్లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంటుంది. సో అందువల్ల నియర్లీ 200 సీట్స్ ఉంటాయి అలా. ఇక మిగతా 100 సీట్లలో పొత్తుకు అవకాశం లేని ఇండియా కూటమి పక్షాలు ఉంటాయి. కేరళలో 20 సీట్లు, ఆ కేరళలో ఉన్న 20 సీట్లలో కాంగ్రెస్ సిపిఎం మధ్య పొత్తుకు అవకాశం లేదు. ఎవరు గెలిచినా అది ఇండియా కూటమికి మద్దతుగానే ఉంటాయి, కానీ పొత్తు లేదు. సో అలాగే మీకు తెలంగాణలో 17 సీట్లు, ఇక్కడ ఇండియా కూటమి పక్షాలు ఏవి లేవు. కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా పార్టీ లేదు, బీఆర్ఎస్ ఇండియా కూటమిలో లేదు. సో ఇలా లెక్క తీస్తే మీకు ఒరిస్సాలో బిజు జనతాదళ్ళు ఉన్నా కాంగ్రెస్కు బిజు జనతాదళ్ళకు మధ్య ఇండియా కూటమి భాగస్వామ్యం లేదు. సో అందువల్ల ఇలా ఇప్పుడు మహారాష్ట్ర ఇండియా కూటమిలో భాగంగా ఎన్సీపీ శివసేన ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బలమైన పాత్రధారి అక్కడ. సో ఆటోమేటిక్గా అక్కడ మీకు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. అందువల్ల ఇండియా కూటమిలో ఈ 300 సీట్ల చిచ్చే ఉండదు. 500 సీట్ల పోటీ చేస్తుంటేనే చిచ్చు, 400 సీట్లకు పోటీ చేస్తుంటేనే చిచ్చు, 300 సీట్ల పోటీ చేస్తుంటే చిచ్చక్కడిది. నిజంగానే 300 సీట్లకు కనుక కాంగ్రెస్ పోటీ చేస్తే అసలు చిచ్చు ఉండదని నేను అనుకుంటాను. ఏదైనా ఒక 2 సీట్లు ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు 300 ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఆడ కాంగ్రెస్ ఏమన్నా 20 సీట్ల పోటీ చేస్తే చిచ్చు తప్ప 5 సీట్లకు 4 సీట్లకు పోటీ చేస్తే చిచ్చేముంటుంది. సో అందువల్ల మీకు తేలాల్సింది కొన్ని స్టేట్స్ మాత్రం. ఇప్పుడు బీహార్ ఉంది, కాంగ్రెస్ ఆర్జేడీ జేడీయూ కలిసే ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ కొన్ని సీట్లలో పోటీ చేస్తుంది. అంటే 200 సీట్లలో ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంది. ఇండియా కూటమి పక్షాలు లేవు, అటు ఉన్నా కూడా అది నామమాత్ర ప్రజెన్స్ మాత్రమే. సో అందువల్ల మీకు ఇండియా కూటమి పక్షాల మధ్యనే పోటీ ఉండేది కేరళ, కాంగ్రెస్ వర్సెస్ సిపిఎం. సిపిఎం ఇండియా కూటమి మద్దతుకి ఇండియా కూటమిలో భాగం కాదు, పొత్తుల్లో మేము భాగం కాదు ముందే చెప్పారు. పశ్చిమ బెంగాల్ ఇక్కడ కాంగ్రెస్ సిపిఎం తృణమూల్ కాంగ్రెస్ మూడు కూడా ఇండియా కూటమికి లో భాగము లేదా ఇండియా కూటమితో కలిసి ఉన్నాయి. సో మీకు పంచాయతీ వచ్చేది పశ్చిమ బెంగాల్, కేరళ, అలాగే మీకు ఉత్తరప్రదేశ్. ఇక్కడ సమాజ్వాదీ పార్టీ ఉంది, అన్ని కాంగ్రెస్ ఉంది, ఎస్పీ కాంగ్రెస్ల మధ్య కుదురుతుందా అనేది మేజర్ ఛాలెంజ్. ఇక నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చే ఢిల్లీ అండ్ పంజాబ్, అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది, కాంగ్రెస్ ఓడించి అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఢిల్లీలో ఉన్న 7 సీట్లు, పంజాబ్లో ఉన్న 13 సీట్లు, 20. సో ఈ 80 ఉత్తరప్రదేశ్, 100 బెంగాల్, 42, 20 కేరళ, 162. ఇక్కడ కొంత పంచాయతీ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే మీకు ఇక్కడ ఇండియా కూటమిలోనే పోటీ. అందువల్ల 300 పోటీ అంటే 243 ఏ పంచాయతీ లేదు, 243 అసలు పంచాయతీ లేదు కదా. అందువల్ల ఆ ఎనాలిసిసే కరెక్ట్ కాదు. నిజంగానే కాంగ్రెస్ 300 సీట్లకు పోటీ చేస్తే ఇండియా కూటమిలో చిచ్చుకు స్కోపే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పోటీ ఇప్పుడు గుజరాత్లో ఉంది, ఆమ్ ఆద్మీ పార్టీకి కొంత ఓటింగ్ రావచ్చు, కానీ బలమే ఉంది అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీతో అడ్జస్ట్మెంట్ చేసుకోగలిగితే ఏం పెద్ద కష్టమేం కాదు. కాంగ్రెస్ ఒక 2-3 సీట్లు అది ఆప్కి ఇవ్వగలిగితే, ఇవ్వను అంటే మాత్రం పంచాయతీ వస్తుంది. సో అందువల్ల కొన్ని ఇప్పుడు కర్ణాటక ఉంది, కర్ణాటకలో వేరే భాగస్వామ్య పక్షాలు లేవు, ఉన్న ఒక జేడీఎస్ బీజేపీ తెలిపింది. కర్ణాటకలో 28 సీట్లు ఉన్నాయి.
సో అందువల్ల ప్రధానమైన పంచాయతీ వచ్చేటి 26 పార్టీలు దేశమంతటా కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు కొన్ని పంచాయతీలు తప్పవు కదా. ఆ మేరకు అక్కడ ఇక్కడ కొన్ని కాన్స్టిట్యూన్సీలో ఉండవచ్చేమో, కానీ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 300 సీట్లు కన్ఫైన్ అయితే చిచ్చుంటుందని నేను అనుకోను సార్. అంటే జిందాల్